గురువుగారు, కొంతమంది చాలా వరకు ఏదైనా ఇబ్బంది కలగగానే, మనసులో ఏదైనా కోరిక ఉండి చాలా కాలంగా ఆ కోరిక నెరవేరట్లేదు అన్నప్పుడు డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి పూజా మందిరంలో కూర్చొని దేవుడి ముందు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. నిజంగా అలా ఏడవటం వల్ల మనకేమైనా దోషం అనేది వస్తుందా, లేదంటే ఆ కోరిక నెరవేరే ఒక ఛాన్స్ ఉంటుందా గురువుగారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్సై 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 నమో నమః. క్వశ్చన్స్ చాలా వింతగా ఉన్నాయి. అంటే భగవంతుని ముందర ఏడవడము అనేటటువంటిది పరిష్కార మార్గం కాదు. మొట్టమొదట అందరూ తెలుసుకోవాలి, భగవంతుణ్ణి అర్చించాలి, యాచించాలి, అడగాలే తప్ప మనం ఏడిస్తేనో లేదు అని అంటే భగవంతు అది ఏడవడము అనేటటువంటిది ఎలా మనిషికి మొదలవుతుంది అని అంటే తీరనటువంటి కోరిక, దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారి అసలు దాని ఆ కోరిక అంటేనే విరక్తి పుట్టేటటువంటి క్రమంలో ఏం చేయాలో అర్థం కాదు, సహాయం చేసేవారు ఎవరూ కనిపించరు. అలాగని మనం ఎవరికైనా చెప్పుకుందాము అని అనుకుంటా కూడా ఆ చెప్పుకునేటటువంటి మనిషి మనకు దొరకడు. అలా దొరకకపోవడంతో మనకి ఏం చేస్తామంటే లోపల నుంచి బాధ తన్నుకొస్తుంది ఆటోమేటిక్గా. ఇలా కూర్చున్నా కూడా టపటపటపటప నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటారు, దేవుడి దగ్గరకు వెళ్ళి ఏడు చేస్తూ ఉంటారు. ఇలా ఏడ్చినటువంటి సందర్భాలు స్త్రీలలో కొన్ని వందల కేసులు ఉన్నాయమ్మా. అంటే ఏం చేయాలో పరిస్థితి అర్థం కాదు. ఎవరికైనా చెప్దాము అంటే వాళ్ళు మనల్ని తిడతారు తప్ప వాళ్ళకు బాధ అర్థం కాదు. అలా అర్థం కానటువంటి సందర్భాలలో చాలామంది స్త్రీలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, మనలాంటి వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చేయాలో అర్థం కాక ఏంటి అని అంటే కనుక దేవుడి దగ్గర పడి ఏడ్చేస్తూ ఉంటారు, మొరపెట్టుకుంటూ ఉంటారు. అసలు నోట్లో నుంచి మాట ఉండదు, సైలెంట్గా కూర్చుంటే టపటపటపటి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. కడుపులో ఉన్న బాధ పోతేనే అది కడుపులో ఉన్న బాధ బాధ ఎప్పుడు పోతుంది? ఒక మనిషితో ఒక బాధ చెప్పుకుంటే సగం భారం దిగిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ మనం చెప్పినా వినేటటువంటి దేవుళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏంటి, మనము ఏదో బాధను ఆవేదనను ఒక దగ్గర చెప్పుకోలేక ఒక దేవాలయంలోనో ఒక ఆలయంలోనో లేదా మన ఇంట్లో ఉన్నటువంటి పూజ రూమ్లోనో లేదా బెడ్రూమ్లోనో ఏదో ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో, ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో, మనుషులు లేనటువంటి ప్రదేశంలో కన్నీళ్ళు అనేటటువంటి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అలా ఏడవడం వల్ల ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే బాధ అనేటటువంటిది బయటపడిపోయి కొంచెం మనసు అనేది ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుందే తప్ప అక్కడ ఏడవడం వల్లనో కన్నీళ్లు పెట్టుకోవడం వల్లనో మన యొక్క బాధ అనేటటువంటిది పోదు. మనకు కన్నీళ్ళు అనేటటువంటివి, బాధ అనేటటువంటిది, నొప్పి అనేటటువంటిది ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ విధంగా మనిషికి తొలగిపోతుంది అని కర్మ విపాకంలో చెప్పడం జరిగింది. ఆ కర్మ విపాకం అనేటటువంటి శాస్త్రమునందు మనిషి యొక్క బాధలు కానీ పాపాలు కానీ లేదు అంటే ఆయన వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మలో చేసిన తప్పు ఒప్పులు కానీ ఏ రకంగా తొలగిపోతాయి అంటే ఒకటి కన్నీళ్ల రూపంలో తొలగిపోతాయి, రెండు కష్ట రూపంలో తొలగిపోతాయి, మూడు బాధ రూపంలో తొలగిపోతాయి. ఈ మూడు విధానాలు అనేటటువంటి మనిషి యొక్క కర్మను తొలగించుకోవడానికి ఇవి మూడు కూడా కర్మ సిద్ధాంతంలో చెప్పినటువంటి అంశాలు. ఇప్పుడు ఉదాహరణకు నేను పోయిన జన్మలో ఏదో ఒక పాపం చేశాను, నాకు ఈ జన్మలో డబ్బుతో అనేక విధములైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. అలా ఇబ్బందులు పడినప్పుడు ఆ మనిషి అనేక రక కష్టము అనేటటువంటిది అనుభవిస్తాడు, కష్ట రూపంలో ఆ బాధనంతా విముక్తి పొందుతాడు. ఇంకొకరు ఉన్నారు, ఏ స్త్రీని హింసించినా, స్త్రీని కొట్టినా, తిట్టినా, హింసించినా, మనము నిందించినా, లేనిపోని మాటలతో సూటిగా నొప్పించిన అలాంటి దాటికి కన్నీళ్ల రూపంలో బాధనంతా కూడా తొలగి అంటే పాపం అనేటట్టు ప్రక్షాళన చేసుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులను కానీ కుటుంబ సభ్యులను కానీ ఎవరినైనా హింసించినా కష్టరూపకంగా అనుభవిస్తాడు. ఇప్పుడు చాలామంది ఈ కూలి పనిచేస్తూ ఉంటారు, మేస్త్రి పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకు పొద్దంతా కష్టపడితే కేవలం 500-800 వస్తాయి. ఎందుకు అంటే ఆ కష్టానికి అది అసలు ఇదే కాదు, అంటే ఆ డబ్బు అనేటటువంటిది విధానమే కాదు. కాకపోతే ఏంటంటే అతడు జీవితాంతం కష్టపడే డబ్బు సంపాదించాలి, ఆ కష్టం అనుభవిస్తూ
పొట్ట గడుపుకోవడానికి ఆ 800 రూపాయలు అతనికి ఉపయోగపడదు. అంటే కష్టము అనేటటువంటిది ఈ రకంగా తన జీవితంలో పరిహారం చేసుకుంటాడు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు కర్మ విపాకంలో చెప్పడం జరిగింది. కనుక మనకు కన్నీళ్ళు వస్తాయి అనుకుంటున్నా, బాధ అనేది వస్తున్నా, మనకు తీరనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటే కనుక అది పూర్వజన్మలో చేసినటువంటి ఏదో ఒక తప్పుకి ఈ జన్మలో ఇన్ని రకాలైనటువంటి విధానాలు బాధలు మనం అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం అర్థం చేసుకుంటే, దానిని అవగాహన చేసుకుంటే నిజంగా చెప్తున్నాను దానికంటే గొప్పనైనటువంటి జ్ఞానము ఈ సృష్టిలో లేదు. ఇప్పుడు చదువు నేర్చుకుంటున్నాము, దేనికి నేర్చుకుంటున్నాము? ఇప్పుడు చిన్నప్పటి నుండి డిగ్రీలు పీజీలు అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. దేనికోసము? జ్ఞానము కోసము, అవగాహన కోసము, సమాజం అంటే ఏంటో తెలియడం కోసము, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ డబ్బు యొక్క విలువ తెలుసు ఏ విధంగా తెలుసుకోవాలి, ఎవరితో ఏ రకంగా మాట్లాడితే మనకు పనులు జరుగుతాయి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న చదువు, మనకు విద్య నేర్పినటువంటి గురువులు మనకు ఇచ్చినటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా లోకంలో బ్రతకడానికి ఉపయోగపడతాయి. మన ముక్తిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి ఏమున్నాయి అంటే సనాతన ధర్మంలో అర్థం చేసుకునే జ్ఞానం కావాలి, అర్థం చేసుకునే విధానం కావాలి. అలా తెలుసుకున్నప్పుడు నీకు మోక్ష మార్గము, జ్ఞాన మార్గం అనేటటువంటిది దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఐఏఎస్సో ఐపీఎస్సో ఎవరో ఒకరు, ఒక చాలా జ్ఞానవంతుడు ఉన్నాడు, అన్నీ చదువుకున్నాడు, అన్నీ తెలుసు, కానీ మూర్ఖత్వం కూడా అలాగే ఉంది. నీకు మూర్ఖత్వం అంటే జ్ఞానం ఉంది, మూర్ఖత్వం ఉంది. ఈ మూర్ఖత్వంతో ఉన్నటువంటి జ్ఞానము నీకు జీవితంలో ఎప్పటికైనా అది నాశనాన్నే కోరుకుంటుంది తప్ప నీకు జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఎప్పుడు కూడా ఉపయోగపడదు. అలాగే నీకు సనాతన ధర్మం విలువలు తెలియకుండా, సనాతన ధర్మంలో ఆచరించే ఆచారాలు, సాంప్రదాయాలు, అలాగే దేవాలయాల యొక్క ప్రాముఖ్యతలు ఇవన్నీ తెలుసుకోకుండా, నేను సైంటిస్ట్ని, నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి అని తెలుసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జీవితంలో బాగుపడే లక్షణాలు కనిపించవు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులతో విమర్శలు, అంటే విమర్శలు అంటే ఎప్పుడు ఇతరులతో మాటలు పడడమే తప్ప వాళ్ళ జీవితానికి, వాళ్ళ జన్మకు చరితార్థం అనేటటువంటిది దొరకదు. అందుకే సనాతన ధర్మం అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటిది. అలా గొప్పనైనటువంటి సనాతన ధర్మంలో పుట్టిన మనము ఏడవడం వల్లనో, ఎవరి యొక్క సానుభూతి పొందడం వల్లనో మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోలేము. నీకు కష్టం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు 99 సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ 99 సమస్యలు మనిషి యొక్క జ్ఞానంతోనే బయటపడగలుగుతాము. కానీ కొంతమంది అవి చేయలేక అసమర్థతతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి పోయి ఏడుస్తారు. దేవుడు ఏం చేస్తాడు? నీకు ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు. కానీ ఆ మార్గంలో నడిచేటటువంటి విధానం కానీ, ఆ మార్గ మధ్యంలో నీకు వచ్చే అడ్డంకులు కానీ, వాటన్నిటినీ దాటుకొని వెళితేనే నీ జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతావు. అలాగని చెప్పేసి నేను దేవుడి దగ్గర పడి ఏడ్చాను, నేను దేవుడి దగ్గర మొరపెట్టుకున్నానంటే ఎప్పుడూ పరిష్కారం కాదు. నువ్వు నీకు ఆ పరిష్కార మార్గం దొరకకపోతే ఎక్కడ నాకు ఆ పరిష్కారం, అంటే నేను నా బాధకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి విధానాన్ని వాళ్ళు తెలుసుకొని, అలాంటి వ్యక్తిని నువ్వు తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకో, ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. భగవంతుడు అనేటటువంటి వాడు ఎప్పుడైనా మార్గాన్ని, నిర్దేశకతను చూపిస్తాడే తప్ప ఆ మార్గంలో నడిచేటటువంటి విధానము, ఆ మార్గం నుండి మనం గమ్యాన్ని చేరుకునే విధానం మనిషి చేతిలో ఉంటుంది. అది ఎప్పటికైనా ఏ మనిషి అయినా తెలుసుకుంటే మనం ఏడవాల్సిన అవసరము లేదు. కష్టములు లేనటువంటి వ్యక్తి, బాధలు లేనటువంటి వ్యక్తి, దారిద్ర్యం లేనటువంటి వ్యక్తి ఈ భూలోకంలో కాదు, అండపిండ బ్రహ్మాండంలో ఎవరూ లేరు. ఏ యుగంలో చూసుకున్నా, మన కృతయుగం నుంచి చూసుకున్నా, కృతయుగంలో దేవతలు బాధపడ్డారు, త్రేతాయుగంలో రాముడు బాధపడ్డాడు, అలాగే ద్వాపర యుగంలో కృష్ణుడు బాధపడ్డాడు. దేవతలకే తప్పలేదు బాధలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎవరికీ తప్పలేదు. అలాంటి వారికే తప్పనటువంటి కష్ట సుఖాలు, బాధలు మనుషులకు ఏ రకంగా తొలగిపోతాయి? పోవు. మనిషిని పుట్టుకతోనే అవి అంటిపెట్టుకునే వస్తాయి. అవి అంటిపెట్టుకుని వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా అధిగమించాలి అని ఒక రూట్ మ్యాప్, ఇప్పుడు ఒక రూట్ మనకు తెలియదు, మనం ఏం చేస్తాం, సెల్ఫోన్లో వెంటనే నావిగేషన్ పెట్టుకుంటాం, రూట్ మ్యాప్ పెట్టుకుంటాం, ఆ గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే భగవంతుడు అనేటటువంటి వాడు నీకు ఒక గమ్యాన్ని చూపించడానికి ఒక రూట్ని వేస్తాడు, ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళాలి. ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఒక మంచి పని చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలా ఇబ్బందులను దాటుకొని వెళ్ళినప్పుడే
నీకు ఒక జన్మకు సార్థకత, నీ కష్టానికి ప్రతిఫలము, నీ కష్టానికి ఒక పరిష్కార మార్గం అనేటటువంటిది అతని జీవితంలో ఏర్పడుతుంది తప్ప భగవంతుని దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు. చెప్పుకో, నువ్వు నీకు చెప్పే మనిషి లేనప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళి నువ్వు కష్టాలు చెప్పుకో, బాధలు చెప్పుకో, నాకు ఇవి తీరిపోవాలి అని చెప్పుకో. అవి యూనివర్స్కు కనెక్ట్ అవుతాయి, నీ కన్నీళ్ళు యూనివర్స్కి కనెక్ట్ కావు. నువ్వు చెప్పేటటువంటి నీ నోటి నుంచి వచ్చే మాట ఏదైతే శబ్దము అనేటటువంటిది ఏదైతే ఉందో అది యూనివర్సల్ కనెక్ట్ అయ్యి భగవంతుని దాకా చేరుతుందే తప్ప నువ్వు మౌనంగా ఇలా కూర్చుండి టపటపటపటప కన్నీళ్లు గారిస్తే తప్ప ఏమీ రాదు. కనుక నువ్వు భగవంతునితో కష్టం చెప్పుకో, నష్టం చెప్పుకో, బాధ చెప్పుకో, ఇబ్బందులు చెప్పుకో, దీనిని పరిష్కరించే మార్గం భగవంతుడా నువ్వే చూపించాలని చెప్పేసి భగవంతునితో మాట్లాడు. ఆ మాట అనేటటువంటి భగవంతుని దాకా ఏదో ఒక రూపం, గాలి ద్వారానో, నీటి ద్వారానో, మన అగ్ని ద్వారానో, ఏదో ఒక ద్వారా నువ్వు మాట్లాడే మాటలు ఆ భగవంతునికి రీచ్ అవుతాయి. అలా అర్థం చేసుకునే జ్ఞానం నీలో ఉన్నప్పుడు మనకు ఈ ఏడవాల్సిన అవసరం కానీ 10 మందితో బాధ చెప్పుకోవాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదమ్మా. కాబట్టి ఏడవడం వల్ల మనిషికి నష్టమే తప్ప కష్టము తీరదు. కనుక నువ్వు భగవంతుని దగ్గరికి ఉన్నప్పుడు నీ బాధ ఏంటో చెప్పుకో, నీ కష్టం ఏంటో చెప్పుకో, లేదా ఆ భగవంతుడితో సమానమైనటువంటి ఒక గురువుని ఎంచుకో. ఆ గురువు దగ్గరికి వెళ్ళి నీ కష్టాన్ని బాధను చెప్పుకో, దానికి ఏదో పరిష్కార మార్గం చెప్తారు. లేదా గురువు దొరకలేదు, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పుకో, వాళ్ళు ఒక మార్గాన్ని చూపిస్తారు. ఇంతమంది దేవుళ్ళను కళ్ళ ముందర పెట్టుకొని నువ్వు దేవుడి దగ్గర పటం దగ్గరికి వెళ్ళి నేను ఏడుస్తాను, నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదంటే ఏమీ దొరకదు. కనుక ఇలాంటి విధానాన్ని జ్ఞానంతో అర్థం చేసుకోవాలి తప్ప అలా ఏడిచే వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదమ్మా. అదే అయితే ఏడుస్తున్నారు అంటే వాళ్ళ మనోధైర్యాన్ని వాళ్ళు కోల్పోయారు కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఏడుస్తున్నారు కదా గురుగారు, దానికి ఏమైనా పరిహారం లేదంటారా వాళ్ళు? మనోధైర్యం అనేటటువంటిది ఇక్కడ మాట కదా. మనోధైర్యం ఏంటి, ఇప్పుడు మనిషి ఎప్పుడూ ధైర్యవంతుడే. మనిషి ధైర్యము లేదు అని అనుకోవడం మన మూర్ఖత్వం. మనిషికి ధైర్యం ఉంటుంది కానీ అది సమయాన్ని, సందర్భాన్ని, పరిస్థితులను బట్టి అది బయటపడుతూ ఉంటుంది. అలాగని చెప్పేసి ఏడవడం వల్ల వాడు ఇదేంటి అధైర్యవంతుడని కాదు కదా. ఏడవడము అనేటటువంటిది ఏంటంటే చెప్పుకోవడానికి, ఇప్పుడు నాకు చాలా కష్టం ఉందండి, నాకు చాలా బాధ ఉంది, నేను ఈ పొజిషన్లో ఉండి ఎవరికైనా చెప్పుకుందామంటే వాళ్ళు నవ్వుతారు. ఈయననే 100 మందికి చెప్పేవాడు కదా, ఈయనకే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఈయనకే ఇన్ని బాధలు ఉన్నాయి, ఈయనేంటి 10 మందికి చెప్పేదని హేళన చేస్తూ ఉంటారు. కానీ ఎవరికి ఉండవలసిన బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండవలసిన అటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సీఎం ఉన్నాడు, సీఎం ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ అతనికి ఎంతో కొంత నష్టం ఉంటుంది, ఎంతో కొంత బాధ ఉంటుంది. ఒక సీఎని ఒక రాష్ట్రానికి పరిపాలించే సీఎంకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, మన రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారు అని విమర్శిస్తూ ఉంటారు. అంటే ఏంటి అంటే మనం చెప్పుకోలేనటువంటి బాధ ఎవరితో చెప్పుకున్నామనుకోండి వాళ్ళు నవ్వుతారేమో, వాళ్ళు ఏదో రకంగా హేళన చేస్తారేమో అని ఒక భయం మనిషిలో కలిగిపోయేసరికి అది అక్కడే స్టాప్ అయిపోతుంది. దాని ద్వారా మనకు కన్నీళ్ళు బాధలు ఇలా వస్తాయి తప్ప మనిషి సాధించలేదంటూ సృష్టిలో ఏదీ లేదు. మనిషి ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఎన్నో కనిపెట్టాడు, గాలిలో ఎగిరేటటువంటి విమానాన్ని కనిపెట్టాడు, సముద్రంలో నడిచే ఒక పడవను కనిపెట్టాడు, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఇంధనాలను కనిపెట్టాడు, ఎన్నో రకాలైనటువంటి విధానాలను మనిషే కదా కనిపెట్టింది. మనిషి తలుచుకుంటే సాధించలేదంటే ఏమీ లేదు, సాధిస్తాడు. కానీ అతనికి ప్రోత్సాహము, ధైర్యము, మాట సహాయము, లేదా డబ్బు సహాయము, ఏదో ఒకటి మనిషికి ప్రేరేపణ చేస్తే అప్పుడు ఆ మనిషి సాధించలేదంటే ఏమీ లేదు, కన్నీటిలో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మనిషి ఎప్పుడు అధైర్యవంతుడు కాదు, ధైర్యవంతుడే. ఎప్పుడు స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, వాళ్ళకున్నటువంటి ధైర్యం ప్రపంచంలో ఎవరికి ఉండదు. కానీ అది ఒక్కొక్కసారి బయటపడుతుంది, ఒక్కొక్కసారి బయటపడదు. బయటపడినప్పుడు ఒక్కసారిగా శాంతంగా ఉన్నట్టు 365 రోజులు చాలా శాంతంగా ఉంటాడు. అతన్ని చూస్తే అబ్బా ఏం మాట్లాడు, అసలు ఇతని కోపమే అనేటటువంటి రాదు అనుకున్న వ్యక్తికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా, ప్రళయం. ఏ రకంగా ప్రళయం వస్తే ఆ రకంగా కోపం వస్తుంది. అందుకే సమయాన్ని, సందర్భాన్ని బట్టి విచక్షణ జ్ఞానాన్ని మనం ఆలోచన చేయాలి తప్ప విచక్షణ జ్ఞానం లేకుండా ఏడవడం వల్ల ప్రయోజనమే లేదు. ఎవరు కూడా ఏడవకండి, ఏడుస్తే ఏమీ లేదు. నీ కష్టాన్ని, బాధను నీతో ఎవరు పంచుకుంటారో వాళ్ళతో చెప్పుకో, తప్పకుండా నీ పరిష్కార మార్గం వాళ్ళే చూపిస్తారు. నేను కూడా అవసరం లేదు, వాళ్ళే చూపిస్తారు. దీనికి నేను చెప్పాల్సిన పరిష్కార మార్గం, దైవాన్ని నమ్ముకో, పూజా పునస్కారాలు చేసుకో, లేదా నీ కష్టం ఈ రకంగా యజ్ఞయాగం చేసుకో అని మాత్రమే చెప్తాము తప్ప నీ కష్టానికి ఏ మార్గం దొరుకుతుంది,
అనేటటువంటి నువ్వు గమ్యాన్ని చేరుకోవాలంటే నీ జీవితంలో రెండు మార్గాలు. ఒకటి, సరైనటువంటి గురువుని ఎంచుకోవడం. ఆ గురువు ఏది చెప్తే అది ఆచరణ చేసుకో. అది తప్ప, రైటా, ఇది చేస్తే జరుగుతుందా జరగదా అనేది ఆలోచించకు. రెండు, నీ తల్లిదండ్రులను నమ్ముకు. ఈ రెండు నమ్ముకున్నటువంటి వాళ్ళకి సృష్టిలో ఏ దైవం అవసరం లేదు. ఇది కూడా క్లియర్గా చెప్తున్నానమ్మా. దీనికి మించినటువంటి దైవం ప్రపంచంలో ఏం లేదు. గురువుని నమ్ముకో, ఎందుకంటే కళ్ళ ముందు నీకు కనబడతాడు, కళ్ళ ముందు పరిష్కారాలు దొరుకుతాయి. అలాగే తల్లిదండ్రులు నీ కళ్ళ ముందు ఉన్నారు. నీ కష్టం వచ్చినప్పుడు దానికి ఎన్నో రకాల మార్గాలు చెప్తారు కాబట్టి దాన్ని నమ్ముకో, నీకు అన్నీ మంచి జరుగుతాయి. ఈ రెండు, ఇప్పుడు నా ఇప్పుడు గురువుని నమ్ముకున్నాను అనుకో, పూజ చేసుకో అమ్మా, ఈ రకంగా చేసుకో అని చెప్తాము. అదే తల్లిదండ్రులు నమ్ముకున్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒక పరిష్కారం, ధన సహాయము, మాట సహాయము, లేకుండా ఒక బలం, వాళ్ళ చుట్టుపక్కల ఉండి బలాన్ని ముందుకు నడిపించడానికి వాళ్ళ వెనుకుండి ప్రోత్సహించడం, ఇలాంటివి చేస్తున్నారు. అంటే మనిషికి కావాల్సింది